सीम धर्मपुरी अरविंद गारु मुच्छट इदी आस्तुलु नी दग्गर आस्तुलु नी पेरु मीद लेदु मुंदु नी जीलो दम्मुंटे नी तोटी कलिसि नडिचिना एवरैते पादयात्र चेसिन वाळ्ळंदरिकी मुंदु मनिषिकि ఒక లక్ష రూపాయలు నీ సంపదను పంచు నీ పేరు మీద ఆస్తులు లేకుండా ఆస్తులన్నీ బినామీల పేరు మీద పంచుకొని ఇప్పుడు నా పేరు మీద ఏం ఆస్తులు లేవు అంటే అర్థమైతే లేదా నీ పేరు మీద ఆస్తులు లేవు కాబట్టి నువ్వు ఇస్తా అంటున్నావు ఒకవేళ ఇస్తే ఎవరు జప్తి చేసుకోవాలి కేసీఆర్ కేటీఆర్ ఇంటికి వచ్చి జప్తి చేసుకోవాలి రాసిచ్చి బిడ్డ రాసిమని నీకు దమ్ముంటే ఒక పంజే నీ ఇప్పుడు ను తిరిగే కార్లు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కార్లు ముందు తీసుకుపోయి ప్రభుత్వానికి అప్పగించు నువ్వు నడుచుకుంటా పోవాలి నువ్వు సిటీ బస్సులో రావాలి సిటీ బస్సులో పోవాలి ఇంకొకటి నువ్వు 50 లక్షలు పెట్టి ఉప్పల్లో ఆనందమయ అపార్ట్మెంట్స్ లో ట్రిపుల్ బెడ్రూమ్ గా కొన్నావు కదా దాన్ని నీ పిల్లల పేరు మీద చేస్తావా లేదా ప్రభుత్వానికి రాసిస్తావా లేకపోతే తుర్కపల్లిలో 12 ఎకరాల భూమి ఇదే గౌడు వెంకట్ గౌడ్ పేరు మీద ఉన్నది మరి అది నీది కాదా ఏ ఆస్తి క్లారిటీ ఉండాలి కదా ఒక్క ఆస్తి లేకుండా బినామీల పేరు మీద పెట్టి నేను వస్తానంటేట్లా ఈ ముచ్చట్లు కాదు ఒట్టి ముచ్చట్లు కాదు నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఒకసారి అన్నావు కదా ముందు క్యూ న్యూస్ ఎవర్ది చెప్పు క్యూ న్యూస్ కూడా నీ ఆస్తి కిందకే వస్తది క్యూ న్యూస్ లా నెలకు 10 నుండి 15 లక్షల సంపద వస్తది ఆ 15 లక్షల సంపదని నెల నెలకు ఎవరకు పంచుతానో చెప్పు ఇప్పుడు ఇప్పటివరకు పంచలేదు కదా ఇప్పుడు అన్నావు కదా నెల నెలకు 10 లక్ష 15 లక్షలు నీ ఆఫీస్ లో 10 మంది జాబ్ లు ఉన్నారు మనిషికి 100 రూపాయలు పంచుతావా నీకు అంత దమ్ము ఉందా చెప్పు ఈ వట్టి దూక దంపుడు మాటలు అద్దు ఇగో చూసినావా వీని తల్లిదండ్రులు ఇచ్చినాయి అంటాను మళ్ళీ కొత్తగా వీళ్ళు చాలా బిలో మిడిల్ క్లాస్ వీళ్ళకు భూమి లేదు వీళ్ళకు 4 బర్రలు ఉండే ఆ 4 బర్రల పాలు వీళ్ళు రెండో అన్న పిండుకొని ఈ సిటీకి వచ్చి పోసేది వీడు పేపర్ వేసుకునేది వీడు పేపర్ వేసేది ఇగో ఒకటే మిత్రులారా మీకు చిన్నగా చెప్తా ఇదే వీడు నేను 10 టీవీలో జాబ్ చేసేటప్పుడు వీనికి స్కూటీ ఉండే నాకు పల్సర్ ఉండే నాది పల్సర్ బండి వింది స్కూటీ ఎప్పుడు ఇది 2016 17 ముచ్చట 6 సంవత్సరాలు గడిచినని నా గదే పల్సర్ ఉన్నది దీనికి మాత్రం 2 ఇనోవాలు 2 మారుతి కార్లు 5 స్కూటీలు 5 స్కూటీలు 12 ఎకరాల భూమి ఒక దగ్గర 7 ఎకరాల భూమి ఒక దగ్గర ఆ ఇంకా ఫండ్లు ఈ కోటిన్నర రూపాయల ఇల్లు ఇవన్నీ ఎవరి ఆస్తులు నీ మొగన ఆస్తులా ఆస్తుల గురించి చెప్తలేవు